అదిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అదిల్లాలి ఇలాంటి రవీంద్రనాథ నాయకత్వం, అదిల్లాలి ఇలాంటి రవీంద్రనాథ నాయకత్వం, అదిల్లాలి బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై జై భారత్ మాతా జై, దేశ కీ రక్షా కౌన్ కరేగా, కౌన్ కరేగా, హమ్ కరేగా, హమ్ కరేగా, దేశ కీ రక్షా కౌన్ కరేగా, కౌన్ కరేగా, హమ్ కరేగా, హమ్ కరేగా, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ జీతయుధ యాత్రలో భాగంగా సోమవారం నాడు జగిత్యాల జిల్లా కేంద్రంలోకి విచ్చేయడం జరుగుతుంది. ఇట్టి సభను కార్యకర్తలు చాలా ఉత్సాహంతో విజయవంతం చేయడానికి ముందుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ 2019 అధికారం తీసుకోగలిగే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కృషి చేస్తున్నారు. వారికి మేము సహారా ఆహ్వానం పలుకుతున్నాం. డాక్టర్ లక్ష్మణానికి ఈ నెల రెండో డేటు, వచ్చే నెల రెండో డేట్ నాడు అంగడి బజార్లో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. దీనికి మేధావులు, కళాకారులు, విద్యార్థులు, విద్యావంతులు ప్రతి ఒక్కరు పాల్గొని ఇట్టి సభను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు మేము బైక్ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణశాఖ నుండి జగిత్యాల పట్టణంలో బీజేపీ మరియు బీజేవైఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి మా ఉద్దేశం ఏంటంటే వచ్చే నెల 2వ తారీఖు నాడు డాక్టర్ లక్ష్మణ్ గారు, కె లక్ష్మణ్ గారు జగిత్యాలలోని అంగడి బజార్లో భారీ బహిరంగ సభ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంకు కార్యకర్తలు, పెద్దలు అందరూ పాల్గొని విజయవంతం చేయగలరని మా యొక్క మనవి. ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసి బీజేపీ పార్టీని బలోపేతం చేయాలని మా యొక్క మనవి. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న లక్ష్మణ్ గారికి ఈరోజు ముందస్తుగా స్వాగతం, సుస్వాగతం చెప్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏదైతే జన చైతన్య యాత్ర పెట్టిందో దానికి కార్యకర్తలందరినీ మేము సన్నిధ్యం చేశాము. మొత్తం టీం ఏదైతే ఉందో బీజేపీ యువమోర్చా కార్యకర్తలు, మహిళా మోర్చా కార్యకర్తలు అందరూ కూడా కుల సంఘాల దగ్గరికి వెళ్ళి ఇంటింటి ప్రచారం కూడా చేయడం జరిగింది. మేము ఈ యాత్ర ఉద్దేశం కూడా తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో, వారు చేసిన మోసపూరితమైనటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో అవిటిని బయటపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ఏవైతే ఉపయోగ పనులు ఉన్నాయో వాటిని మేము చూపించే విధంగా ఈ కార్యక్రమాన్ని మా యొక్క రాష్ట్ర నాయకుడు లక్ష్మణ్ గారు తలపెట్టడం జరిగింది. ఆయన ఈ నెల 2వ తారీఖు జగిత్యాల లోపల ఉన్నటువంటి అంగడి బజార్ లోపల బహిరంగ సభ జరుగుతుంది. అట్టి సభకు మేము ఇప్పుడు ఈ కార్యకర్తలందరం సన్నిహితమైనాం. జగిత్యాల ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి యువతకు, కవులు, కళాకారులకు, కుల సంఘాల పెద్దలకు, చదువుకునే విద్యార్థులకు అందరికి కూడా ఈ బైక్ ర్యాలీ ద్వారా మేము స్వాగతం చెప్తున్నాం. ఎందుకంటే ఈ బైక్ ర్యాలీ మీకు స్వాగతపూరితంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా మీరందరూ మా కార్యక్రమానికి వచ్చి భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన మేము చేస్తున్నటువంటి పోరాటానికి మీరు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుల్లిపోయినటువంటి రాజకీయాలను పాల్గొనే విధంగా భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకొని వచ్చినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో దానికి మద్దతు చెప్పి మీరందరూ కూడా ఆ రోజు కార్యక్రమంలో అటెండ్ అయ్యి ఉదయం 11 గంటలకు స్థానికటువంటి అంగడి బజార్లో జరుగుతుంది. దానికి అన్ని వర్గాల నుండి, అన్ని వాడగట్ల నుండి డప్పులు బాజా భజంత్రులతోటి యువత, మహిళలు, కుల సంఘాల నాయకులు కూడా విడివిడిగా అందరూ కూడా అదే ప్రదేశానికి చేరుకొని వారికి మేము స్వాగతం పలుకుతాం. ప్రజలకు కూడా మేము అదే ముఖ్య ఉద్దేశం చెప్తున్నాం. ఇదే పిలుపును, మనవ పిలుపుగా వర్ణించి భారతీయ జనతా పార్టీ యువమోర్చా, మహిళా మోర్చా కార్యకర్తలు అర్థం లోపల దీనికి మన్నించి భావించి మీరు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మాకు పూర్తి మద్దతు పలకవలసిందిగా జగిత్యాల నగర శాఖ తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శ్రీ కోవా లక్ష్మణ్ గారు, మార్పు కోసం చైతన్య యాత్ర అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రజల మేల్కొలుపు, మరి ఈరోజు కేంద్రంలో 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడ్డది, తెలంగాణ రాష్ట్రంలో 2014లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డది. అవినీతి రహిత అభివృద్ధి అనేది నరేంద్ర మోడీ చూపిస్తుంటే అభివృద్ధి రహిత అవినీతి అనేది కేసీఆర్ ఒక నిదర్శనంగా నిలిచినటువంటి సందర్భం ఈరోజు తెలంగాణ ప్రజలు చూస్తున్నట్టు. కాబట్టి ఎక్కడైతే అవినీతి పారకపోయిందో,
ప్రాజెక్టుల పేరుట, కాలువల పేరుట, మిషన్ భగీరథ పేరుట, మిషన్ కాకతీయ పేరుట ప్రతి స్కీమ్లోనూ ఇవాళ స్కామ్ ఉన్నది. కాబట్టి ఇది తెలంగాణ ప్రజలకు వివరించి ఒక మార్పు కావాలి. తెలంగాణ ప్రజలు ఏదైతే బంగారు తెలంగాణ కోరుకున్నారో, ఏదైతే ఉద్యమకారులు తెలంగాణ కోరుకున్నారో, ఏదైతే విద్యార్థులు తెలంగాణ కోరుకున్నారో, ఏ బలిదానాల వల్ల ఇవాళ తెలంగాణ వచ్చిందో, ఆ తెలంగాణ శశశమలం కావాలంటే ఇవాళ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఏదైతే జాతీయ ప్రభుత్వం ఏర్పడదో, అలాంటి జాతీయ ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో ఏర్పడాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఇవాళ కోవా లక్ష్మణ్ గారు చేసినటువంటి యాత్ర రేపు సోమవారం నాడు 2వ తారీఖు నాడు జగిత్యాల చేరుకోబోతున్నది. ఆ సందర్భంగా జగిత్యాల జైత్ర యాత్ర ప్రతి ఉద్యమానికి 1947 దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ఇప్పటి వరకు జగిత్యాల ప్రతి ఉద్యమానికి ఒక సాక్షిభూతంగా నిలిచింది జగిత్యాల జైత్రయాత్ర పేరిట. అదే జగిత్యాల జైత్రయాత్ర పేరిట ఇవాళ కోవా లక్ష్మణ్ గారు చేస్తున్నటువంటి యాత్ర కూడా జగిత్యాల జైత్రయాత్ర కావాలని, జగిత్యాల జనయాత్ర కావాలని, జగిత్యాల విజయయాత్ర కావాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఈ యొక్క జగిత్యాల యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలను ఈ యొక్క ఉద్యమంలో ఈ యొక్క యాత్రలో పాల్గొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుల్ని ఆశీర్వదించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జగిత్యాల శాఖ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. Come on.